చేశారండి మీరు? బాడీ మీద కోటు మెళ్ళో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటలా డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్. అట్టగాండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివరిలోదంతా చదివే. మరి అంత పెద్ద చదువు చదివి మా ఊరేందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే, పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా, ఎవరన్నా పోయారా? రెండు రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా. అదే కదా, పచ్చ వద్దాం. ఆ కట్టేంటి? సేలో గడ్డిపోతుంటే ఏళ్ళు దిగిందండి. ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, ఆర్ఎంపీ. ఓహో, ఆ కట్టేంటి? ఏళ్ళు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి. మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి. అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదన్నా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీయే నా సౌభాగ్యశ్రీ. ఏంటి పాప గారు అంత అలసారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ గారండి. పరిగెత్తుకొచ్చేటానికి ఆయన విశ్రాంతి కార్డు వేసిన ఓలగోక నీకెందుకే ఈ డాన్స్లు? మేడం, నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఆయన డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్. ఊరు కొత్తగా వచ్చారండి, మన బెండుపరం అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరు, ఏం జరిగింది? కాల్స్ ఆరింది. ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా ఆరింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్? మరి ఆ ముక్క చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. పెనుకుంటుంది, ఇంజక్షన్ ఉంది. ఇంజక్షన్ చేస్తాను, 4 రోజులు లేచి కబడ్డీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసురండి పెద్ద డాక్టర్. మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. రెండు రోజుల నుంచి ఏమైపోయా? అది చిన్న టెన్షన్ ఉంది. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా, అందుకని నన్ను వదిలి సాడి చెప్తే బాబా. చీ, నాయనమ్మ కాల్ జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాణ్ణి తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాడి ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఈ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం. నా కోసం? కొంచెం పక్క కొత్తవా? ఏంటి, కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం, మేము చెప్పినట్టు చేసామనుకో, నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయిన్? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ ను కోర్టు సంపాదించాడు. వాడు సినిమా తెద్దాం అనుకుంటున్నాడు, హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పాం, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్సు బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నింతలా అడుగుతావు. నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతారా, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య హీరోయిన్. ఓరియంటెడ్ ఫిల్మ్, యాక్ట్ చేస్తావా?
చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టర్ ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. అవును, ఇంతకు ముందు రాజమండ్రి గోదారి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. అడుగు నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగుండి, ఎర్రదోయి, నల్ల ఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 కోట్లు రావాడు. ఇంకే రేపు అడుబతు కదా. అది గిట్టుబాటు కావట్లేదని డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడే ఊరంతా టెలిగ్రామ్లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడు చేస్తే వాడు డాక్టర్ కాదని చెప్పించాలి. అదేలాగా దానికో స్కెచ్ చేశా. ఏ స్కెచ్? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, ఏంటి సంగతులు? కుక్క కరిచిందండి. ఎక్కడ? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజ్ ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి రకమాలని కాదు, కుక్క నిన్ను ఎక్కడ కరిచింది? అదే అండి, పెక్క మీద కరిచిందండి. ఎప్పుడు కరిచింది? మంతల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద పని చేసి కదండి ఆ రోజు. అది ఎప్పుడు పెద్ద పరీక్ష అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజు అండి. అబ్బా, తనకు ఒక డేట్ టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అవును, రక్తం కూడా వస్తుంది. ఆ కుర్చీ మూర్తులు చూడలేదురా. అనుష్క మీ అమ్మాయా అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈయన పెంచుకున్న పాము పేరు. ఊరే తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకల్లో దొరిదిరా. వెళ్ళింది, వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్క అయ్యానండి. అనుష్క మిమ్మల్ని కరిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలున్నాయి కదా మా అనుష్క కాటే. నన్ను పావు కరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలకం గారిపడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా వచ్చి డాక్టర్ దగ్గర తీసుకుపోయా. మీరే పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ఎస్, మీకు పెద్ద డాక్టర్ ఎందుకంటే మీ నర్సుకి చెప్పి ఇంజెక్షన్ పొడి పింఛేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. నేను డాక్టర్లే కాదు. చెప్పేనా పైరసీని ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా. పర్వ దగ్గర తీసుకెళ్తావా? పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు. ఎవరు తీసాము? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పావు గారిసింది మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి, ఈ ఇడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ది కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు. నన్ను క్షమించండి అయ్యా, చెప్పారు కదండి తొందరగా తీసుకుపోయా విషయం మొక్కలు తడిపోయా. అందుకే మన పర దగ్గర తీసుకెళ్తాం. చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సామే వస్తది. ఇదిగో పోపు మారిపోతుంది, నేను వచ్చే వారికి ఆపండే. నన్ను గరిచింది చీవ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముందుకు ఇష్టం అయిపోతారా? మీరు తలపెట్టి ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కదరా, మామిడికాయ పప్పు. పామును ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కరిపించుకుంటారు గాని. ఓ, తొందరగా రా తల్లే. ఏ పాము కరిసింది? నల్లతాసు. నల్లతాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీ గానే చెప్తున్నావు? మా పెద్దమ్మగారు అల్లుని కూడా ఇలాగే నల్లతాసు కరిస్తే 1/2 గంటలో పోయాడు. అప్పుడే పావుగంట అయిపోయింది. ఇంకా పావుగంటే మొన్న కడియం కొండలు రావు కూడా అంతే కదా. గడ్డి మేటలో గడ్డి పీకుతుంటే చుటుక్కును కట్టేసింది, పుటుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుళ్ళు? మీ ఫ్లాష్ బ్యాక్ లాపడి తల్లు ముందు అప్పారావు దగ్గర తీసుకుంటున్నా. మీ అమ్మ గడుపులు తొంగోలేదు, పున్నమ్మకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నావు, లక్కీగా వేదలు వచ్చావు. ఆ డాక్టర్ పావన్ గారు చచ్చి, పావన్ డాక్టర్ గారు చచ్చింది, ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను హాస్పిటల్ ఆర్ఎంపీ గారిని, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్, ఆయనకి నేను వైద్యం చేయటం పెట్టి. అయ్యో, అంత మాట్లాడు నాయన. ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కలే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక, ఎంత మోసం చేసారా? ఇలాంటి వాడు చావాలి. ఫోన్లండి,
తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా, అతను చంపిన పాప మనకెందుకు? రే, ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు విన నీ హెడ్ కోదాను, వస్తానైనా. మళ్ళీ వస్తావా? అడ్డగానే అరికెత్తాను, మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే. ఏంటి చూస్తున్నారు, సినిమా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మోహన్కి పోటర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడియాలకి రెడీ ఉండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో.